హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమగుమలు. ఈరోజు ఇంట్లో చేయబోయే వంటకం చాలా ఈజీ అయిన వంటకం, మీరు గ్రహించే ఉంటారు. ఇది కొబ్బరి ఉండలు. దానికి కావాల్సిన వస్తువులు మేము రెండు కొబ్బరికాయలు తీసుకున్నాము, దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాం అన్నమాట. తర్వాత ఏమో 500 గ్రాములు బెల్లం తీసుకున్నాం, అంటే అది వేచేస్తే 500 గ్రాములు ఉందన్నమాట. సో దానికి ఈక్వలెంట్గా 500 గ్రాములు బెల్లం తీసుకున్నాము. ఆ తర్వాత యాలకుల పొడి, ఇదేనండి కావాల్సిన వస్తువులు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది బయట ఉంచిన 15 రోజులు బాగుంటుంది. మామూలుగా కొబ్బరి బయట ఉంచితే పాడైపోతుంది, సో అందుకని చెప్తున్నాను. విధానం కనుక్కుందాం అత్తయ్య గారిని. ప్రొసీజర్ ఏంటి? కొంచెం నెయ్యి వేసి ఇది వేయిస్తాను. అంతే, కొబ్బరి వేయిస్తారా? ఓకే. ఓ, నెయ్యి అంటే జస్ట్ కొంచెం అది వేయించాను, ఎందుకంటే నేను ఓకే కావలసిన ఐటమ్స్లో నేను నెయ్యి చెప్పలేదు అందుకని. చూస్తున్నారు కదా? ఓకే, అంటే సో నెయ్యి జస్ట్ 2 స్పూన్లు వేసారండి. ఓకే ఓకే. ఇదేం చేసామంటే బెల్లం 1 మినిట్కి అవెన్లో పెట్టేసామండి. చక్కగా కరిగిపోయింది అనమాట, అంటే దిమ్మలా ఉన్నది ఇలాగ అయిపోయింది. సో అది వేగే లోపల ఇది అదే జస్ట్ పచ్చిపోవడానికి వేయించారన్నమాట. ఓకే, వేసాక ఇప్పుడు బెల్లం వేసేద్దాం. ఇదిగో అంతేగాండి. ఏంటి ఇది ఇంకా అంటే ఎంతవరకు కరగాలి ఇలాగా పాకం వచ్చేంతవరకు? యాలకుల పొడి కూడా కొంచెం వేయిస్తాము. ఇంకా దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి బాగా దగ్గర పడేంత వరకు అన్నమాట. ఇంకా దగ్గర పడాలండి, అంటే ఇది ఇలా కలపడంలోనే ఉంది, పాకం రావాలి. అంటే ఇదొక పద్ధతి, ఇంకో పద్ధతి మామూలుగా పాకం తీసేసి బెల్లం పాకం తీసి అందులో ఇది కలిపించడం, రెండు చేయొచ్చు. సో ఏది ఎవరికి సులు అనిపిస్తే అలా చేసుకోవచ్చు. అయిందంటారా? ఇంకొక కొంచెం కొంచెం అంటే దాని టెస్ట్ ఎలాగా? దగ్గరగా కొంచెం ఇంకొంచెం దగ్గర. ఇది కొత్త వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటారు అయిపోయిందని చెప్పడానికి? మూకుడు అంటుకోకుండా చేయాలి. అచ్చా, పాకం అవుతారు తెలుస్తుంది, కళ్ళకి అర్థమవుతుంది, చేస్తుంటే అర్థమవుతుంది. అంటే చిన్నపిల్లలకి చేసే వాళ్ళకి వాళ్ళకి అది మూకుడు కంటుకోకుండా అలా తిప్పుతూ ఉండాలి, మూకుడు కంటుకోకుండా రావాలి. అది తిప్పడం వల్ల కాదు, అదే జరిపామంటే చూడు ఇక్కడ ఇలా వచ్చింది అలాగనమాట. అచ్చా, కొంచెం ఇంక 5 నిమిషాలు అట్టే పెట్టి తీసేయచ్చు. అలా వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు కలపాలి, అప్పుడు బాగా పాకం వచ్చినట్టు లెక్క వచ్చింది. మనం కొంచెం 10 నిమిషాలు తింపేద్దాం. ఓకే, అంతే కానీ మీరు చెప్పిన 2 నిమిషాలు అయింది, ఇంకా కట్టేస్తారా? కట్టేస్తాం. ఓకే, ఒకసారి ఐలో పెట్టాను, ఆఖరి టచ్ ఉంది. అచ్చా, ఫైనల్ టచ్ అండి. ఫైనల్ సగం తీసుకోవాలి. ఓకే, కట్టేశారు అత్తయ్య గారు. ఆ వేడికి కూడా కొంచెం అవుతుంది కదా, చల్లారాక ఉండొస్తుంది. సో ఇదన్నమాట, స్టవ్ కట్టేసిన తర్వాత ఇలా వచ్చింది. కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత కూడా మేము కలుపుతూ ఉన్నాము. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఉండలు కట్టేస్తాం. కొంతమంది ఇందులో నెయ్యి కలుపుతారు, కొంతమంది మిల్క్ మేడ్ కలుపుతారు, వాళ్ళ వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ వాళ్ళ టేస్ట్లు దాన్ని బట్టి అన్నమాట. అదే వాళ్ళ వాళ్ళ హెల్త్ ఇది ఆస్పెక్ట్స్ చూసుకొని. మేమైతే జస్ట్ తీపి తినాలనుంటే ఇలా చేసుకొని తింటామన్న. సో ఉండలు చేయడానికి ట్రై చేస్తున్నాము, వస్తున్నాయి. వేడిగా ఉంది అబ్బా. అవును, ఇంత వేడి నీకు తెలిసేటి చిన్నకాయ పెద్దకి తేడా లేదండి. నీళ్ళు ముట్టుకో, రౌండ్గా చేసామనుకో వస్తుంది, అదే వస్తుంది. కొంచెం చల్లారితే చేసుకోవచ్చు. ఓకే, నేను చేస్తాను, లేకపోతే నువ్వు ఫైనల్గా చేయి. అచ్చా, మీరు ఒకసారి రౌండ్ చేసిన తర్వాత నేను చేయనా? ఓకే, అలా కూడా చేయి. ఇప్పుడు అందంగా వస్తాయి, వదిలేండి. ఇదండి అత్తయ్య గారు ఉండలు. అంటే నా చేయి వేడెక్కకుండా పాపం. అంటే ఇది 500 గ్రాములు కొబ్బరి, 500 గ్రాములు దగ్గర దగ్గర 1 కిలో అన్నమాట. ఎంత వస్తుందో మరి చూడాలి, తర్వాత వేచేసి చూస్తాను.
ఏంటంటున్నారు మీరు, పూర్వకాలంలో ఏమిటి చేసేవారు? అత్తలకి ఆ మాటప్పుడు ఎందుకులే కానీ అసలు అసలు నీళ్లు దీంట్లో నీళ్లు లేవు, పాలు లేవు. ఇప్పుడు అందరూ ఓవో వేస్తున్నారని చెప్పావు కానీ ఇలాగ బెల్లం ఇది కలిపేసి ఈ విధానంతో తీసుకెళ్తే పాప మడి వాళ్ళకి కూడా పనికొస్తుంది, తోత లేదు వాళ్ళకి అనుకుంటున్నాను నేను. దీంట్లో నీళ్లు పోయినాయి కదా అది. అంటే వాళ్ళు ఏమి పాలకోవా చేసి పట్టుకెళ్ళేవారు? పాలకోవా పట్టుకెళ్ళేవారు పాప. పెద్ద పెద్ద యాత్రలు ఎక్కడ ఋషికేశం అవన్నీ, ఇంకా ఇంకా పెద్దవి కేదార్నాథ్ బద్రీనాథ్ అలాంటివన్నీ వాళ్ళు తినపోయినా ఉండేవారు, తిన్న ఆరాయించుకునేవారు. అప్పుడు పరిస్థితులు అలా ఉండేవి. ఇప్పుడు కొన్ని నిమిషం తినపోయినా ఉండలేము, ఎక్కువ తినలేము. సో ఇదండి ఉండలన్నీ చేసిన తర్వాత మూకుడు ఎంత క్లీన్ అయిపోయిందో, అంత ఏది అంటుకోలేదు, చాలా నీట్గా వచ్చేసాయి అన్ని. సో చేతికి అత్తయ్య గారి చేతికి చూడండి, బాగా దానిలోంచి వచ్చిన ఆయిలే బోల్డ్ ఉందన్నమాట. సో ఇదిగో ఇలా వచ్చే ఉండలు. ఇవి ఒక రెండు కొబ్బరికాయలతో చేసిన ఇవన్నమాట కొబ్బరి ఉండలు. సో మీరు కూడా చేసుకోండి, హెల్దీ ఫుడ్ తినండి, ఇది చాలా చాలా హెల్దీ. అండ్ అత్తయ్య గారు అంటే ఇది అట్లీస్ట్ 10-15 డేస్ బయట ఉంచినా ఉంటుందని, ఎందుకంటే నీరు అసలు అనేది తగలలేదు దీనికి. సో ట్రై చేసి చేయండి. కొబ్బరికాయల కోసం ఆలోచించక్కర్లేదు, వేగింది కదా, బాగుంటుంది, పాడవదు పాడవదు. ఓకే, నెయ్యిలో వేగింది కాబట్టి పాడవదు అంటున్నారు. 10-15 డేస్ బయట ఉంచినా పర్వాలేదు, అప్పటి వరకు అసలు ఉండవులేండి, అది వేరే సంగతి. సో ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంటిల్ దెన్ బాయ్. కొబ్బరి ఉండలు 1వ తారీఖున మార్చి 1న చేసాము, ఇవాళ మార్చి 10 అనమాట. సో 10 రోజులకి ఏమీ పాడవలేదు, బయటే ఉన్నాయి. ఇదిగో ఈ డబ్బాలోనే పెట్టి ఉంచాము. ఇది అసలు వాసన కూడా రావట్లేదు, మంచి గట్టిగా కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఇలా చేసుకోండి. అండ్ ఎక్కడికైనా అత్తయ్య గారు అన్నట్టు ప్రయాణాలకి వాటికి కూడా తీసుకెళ్ళచ్చు, పాడవకుండా చక్కగా ఉంటాయి. సో అది ఇది ఈ ప్రొసీజర్లో చేయండి, బాగా వస్తాయి.